మనం ఇంటికి దిష్టి పోవాలని నిమ్మకాయల్ని మిరపకాయల్ని ఒక శూలానికి గుచ్చి ఇంటి బయట కడుతూ ఉంటాం. కానీ ఆ రెండింటిని మాత్రమే ఎందుకు కడతారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అన్నదాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీకు అర్థమయ్యేలా ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, వినండి. ఇంటి బయట కట్టే నిమ్మకాయలు మిరపకాయలు మనకు సిరి సంపదలను అందించే లక్ష్మీదేవితో ముడిపడి ఉంది. అది ఎలా అంటే, లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తన సోదరి అయిన అలక్ష్మిని కూడా వెంట తీసుకెళ్తుందట. ఈ అలక్ష్మి దురదృష్టానికి కీడుకి ప్రతిరూపం. అలక్ష్మి లక్ష్మి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కావడంతో ఇద్దరు కలిసే ఉంటారు. లక్ష్మీదేవి ఎవరి ఇంటికైనా సిరి సంపదలు తీసుకెళ్లినా తనతో పాటు తన చెల్లి అలక్ష్మి కూడా ఆ ఇంటికి వచ్చి దురదృష్టాన్ని అందిస్తుంది. దీంతో లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలని పూజలు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారట. ఈ కారణంగానే లక్ష్మీదేవి తమ ఇంటికి రాకుండా నిరాకరించడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో ఇద్దరు లక్ష్మిలు ఒక వ్యాపారి ఇంటికి వెళ్లారు. ఆ వ్యాపారి తెలివిగా వ్యవహరించి ఇద్దరు లక్ష్మిలను ఎంతో ప్రేమగా తన ఇంట్లోకి ఆహ్వానించి వారికి సపర్యలు చేసి ఆతిథ్యం ఇచ్చాడు. దాంతో మిక్కిలి సంతోషించిన లక్ష్మీదేవి తనకి అదృష్టాన్ని ధనాన్ని ప్రసాదించింది. అలక్ష్మి తన వరాలను ప్రసాదించే లోపు ఆ వ్యాపారి ఇద్దరి లక్ష్మిలతో ఇలా అన్నాడు, లక్ష్మీదేవి ఇంటి బయట కంటే ఇంటి లోపలికి వచ్చిన తరువాతే మరింత అందంగా కనిపిస్తుంది, కానీ అలక్ష్మి మాత్రం ఇంటి లోపలి కంటే ఇంటి బయటే ఎక్కువ అందంగా కనిపించింది అన్నాడు. ఆ మాటలకు కోపంతో ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది అలక్ష్మి. ఆ సమయంలో వ్యాపారి అలక్ష్మిని నిమ్మకాయలు మిరపకాయలతో బంధించి ఇంటి బయటే కట్టేశాడు. దానివల్ల దురదృష్టం ఇంటిలోనికి రానివ్వకుండా ఆ నిమ్మకాయల రూపంలో బయటే ఉండిపోయిందని అర్థం. అందుకనే మన ఇంటిలోనికి దురదృష్టాన్ని రానివ్వకుండా ఆ నిమ్మకాయ మిరపకాయలతో దిష్టి తీసి ఇంటి బయటనే కట్టేస్తారు. దీనివల్ల ఏ దుష్టశక్తి దురదృష్టం ఇంటిలోనికి రాదు. విన్నారు కదా ఫ్రెండ్స్, మన పూర్వీకులు ఏది చెప్పినా దాని వెనుక ఓ అర్థం దాగుంటుంది. అది తెలియని కొంతమంది వాటిని మూఢనమ్మకాలని కొట్టిపడేస్తుంటారు. మేమందించిన ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కమెంట్ చేయండి, ఈ విషయం అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. మా పులిహోరా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.